చాలా తక్కువ నాకు తెలిసిన వాళ్ళల్లో హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి ఆయన ఒకడు. యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వెళ్ళిపోయారా జగత్ బాబు గారు. యా కళ్యాణ్ గారు, మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు, బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి నేను ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను సారీ, బట్ ఈ లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండి, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, నేను ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇద్దరు బాగా కలిసే వాళ్ళు, ఇప్పుడు బాగా ఆయన బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు, ఓపెన్గా చాలా ఎక్కువ ఇలాగే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినందుకు మా అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీ అందరి ముందు ఒక మాట చెప్పాలి, రవి ప్రకాష్ గారు నన్ను క్షమించాలి, ఇంతకాలం మీరంటే నాకు ఇష్టం ఉండేది కాదు, నాకే అవసరం వచ్చినా నేను మా చౌదరి గారి దగ్గరికి వెళ్ళేవాడిని. నా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడూ కలవలా, ఎందుకంటే మీరంటే నాకు ఎందుకో నష్ట. ఇవాళ చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడతా, మీ నిజాయితీ నచ్చింది, మీ దగ్గర మా బాస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి, మీ నిజాయితీ నచ్చింది, మీలో అణువణువున మా దేవుడు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నా. ఏం మాట్లాడమంటారు బాస్ గురించి, ఎన్నిసార్లు చెప్పమంటారు, ఒక 5 నిమిషాలు మీరు రాగాలి, నా మాట వినాలి, దయచేసి నా మాట వినాలి ప్లీజ్ ప్లీజ్. ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది, మనం ఇప్పుడేం మాట్లాడద్దు, పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పమంటారు, కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు, అలాంటి ఆయనని చెప్పమంటారా. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్, అలాంటి ఆయనని చెప్పమంటారా. ఆయన ఏదో అంటున్నారు, కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్, అలాంటి ఆయనని చెప్పమంటారా. భారతదేశానికి హిందూ ముస్లిం 2 కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అలాంటి ఆయనని చెప్పమంటారా. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు, అలాంటి ఆయనని చెప్పమంటారా. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపత్ రాయ్, అలాంటి ఆయనని చెప్పమంటారా. బ్రిటిషర్ల పింఛన్ పొందుతున్న రాజులు నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్, అలాంటి ఆయనని చెప్పమంటారా. బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ, అలాంటి ఆయనని చెప్పమంటారా. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్, అలాంటి ఆయనని చెప్పమంటారా. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా. ఏమని చెప్పమంటారు సార్, మనకి చెప్పటాలు లేవు ఆయన చెప్పింది చేయటమే.
నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు, ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి, తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇండస్ట్రీలో అందరినీ అందరూ ఆయన్ని వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అంటుంటారు. ఎస్ సార్, ఆమ్లెట్లు. ఆయన నేను మాట్లాడుకునేటప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, ఏంటంటే జనం అందరూ ఒకడెవడో వస్తాడు, వాడు వచ్చి మనందరికీ న్యాయం చేస్తాడు అని అనుకున్నప్పుడు, వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకేం గర్వంగా అనిపించదు. ఎందుకంటే ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితులని జనం ఉన్నందుకు బాధగా అనిపిస్తుంటుంది. సో అలా ఎవరు ఎవరి కోసం వేచి చూడకుండా ఉండే రోజు రావటం కోసం ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళలో వాళ్ళ వరుసలో ఎక్కడో చివరి నిలబడగలిగే స్థాయి నాకు కూడా భగవంతుడు కల్పిస్తే అంతకంటే గొప్పది ఇంక మరేం లేదని చెప్తుంటారు ఆయన. ఎందుకంటే చాలామందికి చెయ్యత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికెళ్ళిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒకళ్ళకి ఇస్తారు. అలాంటి కోట్లలో ఒకడు, పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నాకెప్పుడు ఒక మాట ఇష్టం, ఏంటంటే ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఊరి చివరి మర్రి చెట్టులో ఉంటే మంచిది అని. ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీడిస్తుంది, వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాడి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది. కానీ నువ్వు ఎప్పుడు గుర్తించమని అడగదు అది నేను. అలా మౌనంగా దూరంగా ఊరి చివరి నిలబడి ఉంటుంది. నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ని పర్సనల్గా తన మిత్రులకి కానీ తనకి చాలా సన్నిహితులకి కానీ అంత మౌనంగా వెనకాల ఉండి సాయం చేయడం అనేది నేను నా కళ్ళారా చూశాను. ఎందుకంటే అలాంటివన్నీ కొన్ని మీతో పంచుకుని అవతల వాళ్ళని చిన్నగా చేయటం నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఆ సంఘటనలు మీతో ప్రస్తావించట్లేదు అంతే. ఎందుకంటే ఒక మనిషిలో పూసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది, అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకు ఎవరు డబ్బులు ఇస్తే రారు, పిలిస్తే రారు, మీకు రావాలనిపిస్తేనే వస్తారు. సో మీరు రావాలనిపించేలా బతికే మనిషి కాబట్టి ఆయన చూడడానికి వస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆయన గురించి, ఒకే ఒక మాట చెప్పగలను నేను, పేరు ఏదైతేనేం పని కదా మనకు కావాల్సింది. సో ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నచ్చిన కవి మాటల్లోనే అంతా కలిపి ఇంతే కావచ్చు, కానీ ఒక్కసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. ఆయన గొంతెత్తితే అది ఒక్క గొంతు కాదు, కొన్ని కోట్ల మంది కలిసిన ఒక గొంతుక. ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు, చాలామంది కలిసి నడిచే ఒక అడుగు. సో ఆయన చేసే సాయం ఒక చేతి నుంచి వచ్చింది కాదు, కొన్ని కోట్ల మంది మీ అందరి చేతుల నుంచి కలిసి వచ్చింది. అందుకే దాని స్థాయి ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆయన ప్రేమ
మీ అందరి అభిమానం మరింత ముందుకెళ్ళాలని. అది చాలా రకాలుగా సేవ రూపకరం. ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి నేను చెప్పాలి అంటే నాకు గుర్తుకొచ్చే మాట ఒకటే, దాంతో మొదలుపెట్టి దాంతోనే పూర్తి చేస్తాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీరు తెర మీద చూస్తున్న దాని వెనకాల ఇంతమంది మహానుభావులు పనిచేశారు. వీళ్ళలో ఏ ఒక్కడు తక్కువడు కాదు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. మనందరం వీళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. మనం వీళ్ళని మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి. ఇంత పెద్ద సినిమాని ఇన్ని కోట్ల మంది జనం మనసుల్లోకి ఒక్కసారిగా తీసుకెళ్ళిపోగలిగిన సత్తా ఉన్నవాడు ఎవడు? ఆయన గురించి మాట్లాడే ముందు నేను ముఖ్యంగా చెప్పాల్సిన మరో వ్యక్తుల గురించి మర్చిపోయాను. ఈరోజు మన పాటల పండగ, దీనికి అతి ముఖ్యమైన వాళ్ళు. పాట మన దాకా రీచ్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి? మాట కావాలి. ఆ మాటని రాసినటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నేను ప్రపంచానికి చాలాసార్లు చెప్పున్నాను. ఎందుకంటే తెలుగు పాటకి శిఖరస్థాయి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, తెలుగు పాట అంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. ఆయన ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నారు, నీ సినిమాల్లో ఆయన ఎందుకు పాటలు రాయట్లేదు అని. ఆయన రాసేంత పాటలు నా సినిమాలో ఉండట్లేదు, అది నా సమాధానం. సో ఈసారి ఆయన ఒక కవిలో ఒక యువకుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ మనసుకి యవ్వనం చనిపోదు అని పాట గాలివాలుగా పాటలు ఆయన మరొకసారి మళ్ళీ మనందరికీ ప్రూవ్ చేశారు. సో ఆయన పక్కన ఉన్న శ్రీమణి కంటే నాకు ఆయనే ఎక్కువ యువకుల్లో కనిపిస్తున్నారు. సో శ్రీమణి, ఐఎమ్ సారీ, క్షమించాను. ఓకే. సో తర్వాత నేను చెప్పాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి, 6 అడుగుల బుల్లెట్ దగ్గర నుంచి నాతో ప్రయాణం మొదలుపెట్టిన శ్రీమణి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్ రైటర్స్ ఆఫ్ తెలుగు సినిమా. నాకు తెలిసి ముందున్న భవిష్యత్తు ఆయన వేసిన టార్చ్ లైట్లోనే నడుచుకుంటూ మరింత ముందుకెళ్ళడం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమణి. ఓకే. ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. రెండే నిమిషాలు ఫోన్లో చెప్పిన వెంటనే, ఆయన ఆ సమయానికి ఇటలీలో ఉన్నారు. యాక్చువల్గా నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి 2 నిమిషం పూర్తి చేసిన వెంటనే, చాలా బాగుంది సినిమా మనం చేస్తున్నాం అంతేని ఫోన్ పెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేనేమడిగితే అది చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే మన మనసులో ఉన్న ఇష్టాన్ని పదే పదే బయట పెట్టుకోకూడదు, ఎందుకంటే అదంత బావదు. మన అమ్మ అంటే మనకు ఎంత ఇష్టం మనం చెప్పుకోం, మన స్నేహితులు అంటే మనకు ఎంత ఇష్టం మనం చెప్పుకోం, అలాగే కళ్యాణ్ గారు ఎంత ఇష్టం నేను చెప్పక్కర్లేదు. మీకు తెలుసు, ఆయనతో మళ్ళీ కలిసి ప్రయాణం చేసే రోజులు మరిన్ని రావాలని సినిమాల పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కోరుకునేంత ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో నేను ఎక్కడ మొదలుపెట్టానో మనం అక్కడే పూర్తి చేద్దాం. ఎందరో మహానుభావులు, తెలుగు సినిమాని శిఖరం మీద నిలబెట్టిన మల్లీశ్వరి బిఎన్ రెడ్డి దగ్గర నుంచి బాహుబలి రాజమౌళి వరకు మహానుభావులు అందరికీ నా వందనాలు. గాలిపించిన నరసింహారావు గారి దగ్గర నుంచి, సుసర్ల దక్షిణామూర్తి దగ్గర నుంచి అనిరుద్ధ రవిచందర్ వరకు తెలుగు పాటని మన ఇళ్లలోకి తీసుకొచ్చిన మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందనాలు. మార్కస్ బాట్లే, రవికాంత్ నగాయిచ్, నాకు ఇష్టమైన మహామహా దిగ్దర్శకులు, విన్సెంట్ గారు అక్కడి నుంచి మణికండన్ వరకు మనకి ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు. ఎస్వి రంగారావు దగ్గర నుంచి రావు రమేష్, బొమ్మనిరాణి, మురళీ శర్మ, తనికళ్ళ భరణి వరకు ఎందరో మహానుభావులు తెలుగు సినిమాకి, వారందరికీ నా వందనాలు. సావిత్రి, జమున, కాంచనమాల, కన్నాంబన్ దగ్గర నుంచి కీర్తి సురేష్, అను, ఇమాన్యుల్ వరకు ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు,
చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు, నమస్కారం. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇందాక నేను కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఫంక్షన్కి రాలేదు అని ఎవరైనా అడిగితే మీరేం సమాధానం చెప్తారన్నారు. నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగారు. నేను సరే దీనికోసం కొత్తగా డైలాగ్ రాయడం ఎందుకు, ఆల్రెడీ నేను రాసిన డైలాగ్ ఉంది కదా అని వాడుకుంటున్నాను. అమ్మని దేవుణ్ణి చూడాలంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పిలవడం. Your father is a mega star. When your father is a mega star and when your baba is a power star, arewa meer aapte nen maatladta, okay na? Tandri mega star, baba is power star. Power star. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి రోల్ వస్తే బాగుండు అని ఒక హోప్లో ఉన్నాను. ఆ టైంలో నాకు పంజాబ్ ఫిల్మ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పంజాబ్ ఫిల్మ్ ఇచ్చిన నన్ను ఒకసారి చెప్పను. నాకు పంజాబ్ ఫిల్మ్ ఇచ్చిన విష్ణువర్ధన్ గారికి, శోభు గారికి, నీలిమ గారికి, ప్రసాద్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు ఏప్రిల్లో వస్తున్నాడు. సరే మధ్యలో అంటే ఫినిషింగ్లో చెప్దాం ఉన్నాను, ఇప్పుడే మీరు నాకు చెప్పిస్తున్నారు. ఈ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ రావాల్సిన ఇది ఉంది. కళ్యాణ్ రాకపోవడం నిజంగా అన్ఫార్చునేట్ అనిపించింది. ఈ ఉత్సాహం వాడికి వినిపిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇది నేను తెలియజేస్తాను. ఈ ఆనందం తనకు తెలియజేయడానికి నేను వెంటనే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇలాంటి అనుభూతులు కళ్యాణ్ పొందాలి. కళ్యాణ్ ఈ సభకు వచ్చి ఉంటే ఎంత బాగుండ అనిపిస్తుంది. ఇంత ప్రతిస్పందన చూసిన తర్వాత కళ్యాణ్ తరఫున థ్యాంక్స్.